హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ బూందీ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక కప్పు బూందీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసి ఒకసారి వేగించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి వేపుకోవాలి. కరివేపాకు వేసి ఒకసారి కదుపుకోవాలి. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కదుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంతా ఉప్పు వేసుకుని ఒకసారి కదుపుకొని 2 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. నిమిషాల తర్వాత మూత తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఒకసారి కదుపుకోవాలి. కదుపుకొని వంకాయ ముక్కలు వేసుకోవాలి. మీకు ఇష్టమైన రకం వంకాయలను వేసుకోవచ్చు. ఒకసారి కదుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. నిమిషాల తర్వాత మూత తీసుకుని 1 కప్పు నీళ్లు పోసుకొని ఒకసారి కదుపుకోవాలి. మరలా మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి టేస్ట్ కోసం ధనియాల పొడి వేసుకుని ఒకసారి కదుపుకోవాలి. చివరగా 1 కప్పు బూందీ వేసుకొని కదుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కదుపుకోవాలి. ఎంతో సింపుల్గా తయారయ్యే వంకాయ జీడిపప్పు బూందీ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.